హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద్వారకాస్ కిచెన్. నేను మీ ద్వారక. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్ అయిన టేస్టీ అయిన సేమియా కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఈ రెసిపీ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇలాంటి టేస్టీ అయిన ఈ రెసిపీని ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో మరి ఇప్పుడు చూసేద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే కనుక ఇప్పుడే ద్వారకాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు కస్టర్డ్ అనేది బాగా థిక్గా రావాలంటే 3 టేబుల్ స్పూన్స్, లేకపోతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. దీంట్లో ఒక పావు కప్పు పాలు యాడ్ చేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వరకు సేమియాను యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకుని మనం ఏకంగా ఫ్రై చేసుకోవచ్చండి. కాసేపు బాగా దోరగా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు దీంట్లో 1/4 లీటర్ చిక్కటి పాలని యాడ్ చేసుకోండి. చిక్కటి పాలు అయితే మనకి కస్టర్డ్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత సేమియా ఉరికే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 1 గంట ముందు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. అవి కూడా వేసేసి ఈ సగ్గు బియ్యం అండ్ సేమియా కూడా బాగా ఉడికే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ సేమియా అనేది ఉడికిపోయింది అన్నమాట, సగ్గు బియ్యం కూడా ఉడికిపోయింది. ఇలా సగ్గు బియ్యం సేమియా ఉడికిన తర్వాత మనం ముందుగా మనం కస్టర్డ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కస్టర్డ్ని ఒకసారి మరలా ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ అంతా అడుగుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకసారి ఇలా బాగా కలుపుకుని ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని దీంట్లో యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మీరు కలపడం ఆపేస్తే కనుక ఉండలు కట్టేస్తుందండి, అందుకని కస్టర్డ్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ తీపి ఎక్కువ తినేవారైతే కనుక ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసిన తర్వాత షుగర్ కూడా బాగా కరిగే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. షుగర్ కరిగిపోయిన తర్వాత మనం దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకుని 2 నిమిషాల పాటు ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలండి, మెగడ కట్టకుండా. ఇలా కలిపిన తర్వాత 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గంటలు అయిన తర్వాత 2 గ్లాసులు తీసుకుని దీంట్లో ముందుగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 గరిటె కస్టర్డ్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను దానిమ్మ అలానే యాపిల్ ఇలా వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర గ్రేప్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మరలా కొద్దిగా సేమియా కస్టర్డ్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరలా మనం కొద్దిగా ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఐస్ క్రీమ్, మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఉన్నా కూడా బాగానే ఉంటుందండి, మ్యాంగో ఉంటే మ్యాంగో, వెనీలా ఉంటే వెనీలా. ఇక్కడ నేను వెనీలా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా నేను హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అండి. ఈ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ముందు వీడియోస్లో చూపించాను కదా, ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. ఇలా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని రోజ్ సిరప్ని యాడ్ చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. విత్ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీకు ఐస్ క్రీమ్ లేకపోతే వితౌట్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ద్వారకాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.